తిరుపతి లడ్డు లొల్లి ఎంత ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసు మనకి. చాలా రోజుల నుంచి తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతుంది అన్నటువంటి వార్త ఇప్పుడు భారతదేశం మొత్తాన్ని ఒకసారి ఇట్లా షేక్ చేసిందని చెప్పాలి. చాలా మంది హిందువులు అయితే మస్తు బాధపడుతున్నారు. హిందూ సంఘాలు దీని మీద మండిపడుతున్నాయి. అంటే టెంపుల్ల మీద ఇంత నిర్లక్ష్యం ఏందనేటువంటిది చాలా మంది కోపడుతున్నారు కూడా. ఎందుకు హిందూ టెంపుల్ మీదనే ఎందుకు ఇట్లాంటి జరుగుతున్నటువంటి మనోవేదనకు కూడా చాలా మంది గురవుతున్నారు. ఇక చివరికి కొన్ని టెంపుల్ ఏం చేసినాయంటే ప్రసాదాలలో కూడా మార్పులు తెస్తున్నాయి. అంటే పలానా కంపెనీ నుంచి నెయ్యి తీసుకుంటే ఎట్లాంటి క్వాలిటీ ఉంటుందో తెలియదు, పలానోళ్ళు వంట చేస్తే ఎట్లుంటుందో క్వాలిటీ, ఇట్లాంటి భయాలను కూడా నెలకొనే విధంగా చివరికి ప్రసాదం అంటేనే భయపడే విధంగా కూడా మొన్న జరిగినటువంటి ఘటన. మరి అది నిజమా, ఆరోపణ, విమర్శన, రాజకీయ కుట్రన, అదంతా తేలాల్సి ఉంది. కానీ చాలా టెంపుల్స్లో అయితే మార్పులైతే స్టార్ట్ అయినాయి. ఇక మధురలో ఓ టెంపుల్లో ఏం చేస్తున్నారంటే ప్రాచీన ప్రసాద వితరణ. ఇక వాళ్ళు ఏం చెప్తున్నారంటే బయట నుంచి స్వీట్స్ తీసుకురావడం లేదంటే బయట వడ్డించిన తయారు చేసినటువంటి పదార్థాలు టెంపుల్కి ప్రసాదంగా తీసుకురాకని చెప్తున్నారంట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పండ్లు, ఎండు ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి మాత్రమే ప్రసాదంగా తీసుకురండి, అవి మాత్రమే వాళ్ళు ఈవెన్ టెంపుల్ వాళ్ళు కూడా భక్తులకి అట్లాంటివి వేస్తున్నారంట. పండ్లు ఫలాలు డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ప్రసాదంగా తీసుకురండి, ఈవెన్ భక్తులకు కూడా అవే పెట్టాలనేటువంటి ఆలోచనతో వస్తున్నారంట. చూద్దాం మరి ఇట్లాంటివి ఇంకా హిందూ టెంపుల్ మీద, హిందూ ఆలయాల మీద ఇంకా ఎట్లాంటి కుట్రలు చేస్తారు. చివరికి ప్రసాదాలు తినాలంటే కూడా భయపడే విధంగా జరుగుతున్నటువంటి ఈ కుట్రలకు ఎప్పుడు పులి స్టాప్ పడతాయో. ఏంటంటే దేశం మొత్తం మీద అయితే ఓ సనాతన బోర్డు అయితే ఉండాల్సిందే. ఇట్లా టెంపుల్స్ మీద జరుగుతున్నటువంటి దాడులు, వీటిని త్రిప్పు కొట్టేటువంటి ఓ సంస్థ ఉండాలి. హిందూ సంఘాలు కానీ, హిందూ మేధావులు కానీ, హిందూ స్వాములు కానీ, లేదంటే పీఠాధిపతులు కానీ, లేకపోతే ఇంకెవరిని పెడతారా, కాకపోతే ఈ కబంధ హస్తాల నుంచి. ఏంటంటే ప్రభుత్వ పెత్తనాలు, కొన్నిసార్లు ప్రభుత్వ పెత్తనం మంచిదేనేమో కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం ఆవేదన కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళ చేతుల మీదకి కూడా మొత్తం టెంపుల్స్ అయితే పోవద్దు. మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కలనే ప్రైవేట్ టెంపుల్స్ చాలా అయినాయి. అవి ఏంటంటే మినిమం 200 ఉండాలి, కంపల్సరీ 200 టికెట్ తీసుకుంటేనే దేవుని కాడికి పోతాం, లేదంటే 50 రూపాయల టికెట్ తీసుకుంటేనే దేవుని కాడికి పోతాం, లేదంటే ఫ్రీ పార్కింగ్ ఏ ఉండదు ఆడ. అంటే సామాన్యుల్ని దూరం చేసేటువంటి కూడా ప్రైవేట్ సంస్థలకు పోతాయి. కాబట్టి దీని మీద చర్చ విస్తృతంగా అయితే జరగాలి. అదేవిధంగా టెంపుల్లలో అక్రమాలు, అవినీతి, లేదంటే కుట్టలు, కల్తీలు జరిగినాయంటే దాని మీద కూడా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా చట్టాలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం మరి ఇట్లా ఎన్ని టెంపుల్లల్లో ప్రసాదాలను మార్చి పాత ప్రసాదాలను పెడతారు, లేదంటే ఎప్పటి వరకు హిందూ సంబంధించినటువంటి దేవాలయాల మీద ఇట్లాంటి కుట్రలకు చెక్ పడుతుంది.